Hi students, hi friends, how are you? I'm Gauri Shankar, you're watching Learn English with GSmart channel. So, spoken English learn bhaganga, ee roju manu 11th day vacham. So, 11th day ante manam nechukoboye verb ante helping verb dare to or dares to. Ante dhairyanga chestanu, edaina e panaina nenu dhairyanga chestanu ani cheptam kada. Nenu dhairyanga kondana ekkagalanu, lendi nenu dhairyanga evartaina maatlaadagalanu. So, ila manam antam kada. So, atuvante manam ee roju nechukundam. So, before going to start a class, I am requesting you a small request, that is please share my videos to all and please like my videos and please subscribe my videos. Enduku adugutunnanante so meeru itivanti manchi content nu ala meeru okale chuste adu enduku upayogam undu andariki panchite so vaallu kuda meeku meeru help chesarani vaallu kuda meeku help chestaru so mana edo rakamga okaliki help chesamante vaallu manaki edo vidhanga help chestaru so daichesi evarikaithe english raado daichesi evarikaithe gramina prantalo vidyarthulu unnaro vaaliki ee videos ani share cheyandi so mee relatives mee families andariki kuda relative cheyandi షేర్ చేయండి సో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది సో ఇంకెందుకు క్లాస్లో స్టార్ట్ చేద్దాం సో డే టూ ఆ డేస్ టూ అంటే ఏదైనా పనిని ధైర్యంగా చేస్తే మనం ఈ సందర్భంలో వాడతామన్నమాట ఈ డే టూ డేట్ సో నేను ఇక్కడ టాక్ అని తీసుకున్నాను ఎగ్జాంపుల్ ఐ డే టు టాక్ విత్ ఎనీబడి ఎవరితోనైనా సరే నేను ధైర్యంగా మాట్లాడతాను ఎవరితోనైనా సరే నేను ధైర్యంగా మాట్లాడతాను డూ ఐ డేర్ టు టాక్ విత్ ఎనీబడి నేను ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడతానా డౌట్ మాట మళ్ళీ ఐ డోంట్ డేర్ టు టాక్ విత్ ఎనీబడి నేను ఎవరితోనూ ధైర్యంగా మాట్లాడలేను డోంట్ ఐ డేర్ టు టాక్ విత్ ఎనీబడి నేను ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడలేనా వై డోంట్ ఐ డేర్ టు టాక్ విత్ ఎనీబడి నేను ఎవరితోనైనా ఎందుకు ధైర్యంగా మాట్లాడలేను హౌ డు ఐ డేర్ టు టాక్ విత్ ఎనీబడి నేను ఎలా ఎదుటి వారితో ఎవరితోనైనా సరే ధైర్యంగా మాట్లాడతాను ఎలా హౌ వెన్ డు ఐ డేర్ టు టాక్ విత్ ఎనీబడి నేను ఎప్పుడు ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడతాను వే డు ఐ డేర్ టు టాక్ విత్ ఎనీబడి నేను ఎక్కడ ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడతాను సో అలాగా మనం ఏదైనా క్వశ్చన్ వర్డ్స్ పెట్టుకుంటే చాలా చాలా సెంటెన్స్ అయినా వస్తాయి సో ఇప్పుడు మనం ఒక్కొక్క వెర్బ్ చూసుకుందాం సో ఇప్పటి వరకు మన వెబ్సైట్ అంటే ఎల్ వర్క్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎల్ నుండి ఓ వర్క్ కూడా వచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ మీకు ఏ ఛానల్లో కూడా అన్ని వెబ్స్ కూడా ఇవ్వరు నేను ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క వెబ్స్ అంటే పది వెబ్స్ తీసుకున్నాను మనం ఆ విధంగా ఇప్పుడు ఎల్కి వచ్చామాట సో ఈ విధంగా ఏంటంటే నా యొక్క లాజిక్ ఏంటంటే ఈ విధంగా చేస్తే మనకి వెబ్స్ అనేవి వచ్చేస్తాయి ఎందుకంటే ఒకే వెబ్స్తోని ప్రతిసారి ప్రాక్టీస్ చేసామనుకోండి ఆ వెర్బ్ తప్పించి ఇంకే వెబ్స్ రావు ఇంగ్లీష్కి మనకి ఏంటంటే వెర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్కి వెర్బ్ అంత ఇంపార్టెంట్ అన్నమాట కనుక నేను ఒక 10 వెబ్స్ ఇస్తున్నాను డైలీ సో రేపు ఇంకొక 10 వెబ్స్ ఉంటాయి అవి ఉండవు కదా వేరే ఉంటాయి ఓ తర్వాత అక్షరాలు సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇస్తున్నాను సో ఇప్పుడు చూద్దాం లెర్న్ అంటే నేర్చుకుంట లెర్న్ అంటే నేర్చుకుంట ఐ డేర్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ నేను ఏ భాషనైనా సరే ధైర్యంగా నేర్చుకుంటాను ఇక్కడ డూ పెట్టాం అనుకోండి డూ ఐ డేర్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ నేను ఏదైనా భాషని ధైర్యంగా నేర్చుకుంటానా ఐ డోంట్ డేర్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ నేను ఏ భాషను కూడా ధైర్యంగా నేర్చుకోను డోంట్ ఐ డేర్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ నేను ఏ భాషనైనా నేర్చుకుంటానా చూసారా డూ పెడితే కొంటానా డోంట్ పెడితే నేర్చుకోనా అది మాట వై డోంట్ ఐ లెర్న్ ఎనీ లాంగ్వేజ్ నేను ఏ భాషనైనా ఎందుకు నేర్చుకోను ధైర్యంగా ఎందుకు నేర్చుకోను ఇక్కడ ధైర్యంగా అనేది మటుకు పెట్టాలి కంపల్సరీగా వై డేర్ టు లెర్న్ న్యూ థింగ్స్ మనం కొత్త విషయాలు ధైర్యంగా నేర్చుకుంటాము ఎందుకంటే వీఆర్ సో స్ట్రాంగ్ కనుక ఏవైనా కొత్త విషయాలు మనం నేర్చుకుంటాం అన్నమాట యూ డేర్ టు లెర్న్ ఎనీథింగ్ నువ్వు ఏదైనా సరే ధైర్యంగా నేర్చుకోగలవు నీకు ఆ టాలెంట్ ఉంది యూ డేర్ టు లెర్న్ ఎనీథింగ్ నువ్వు ధైర్యంగా ఏదైనా సరే నేర్చుకోగలవు డేర్ టు లెర్న్ న్యూ థింగ్స్ వాళ్ళు కొత్త విషయాలు ధైర్యంగా నేర్చుకుంటారు హీ ఇక్కడ చూడండి ఐ ఊ యూ దేకి డేర్ వస్తుంది హీ సీ ఇట్కి డేర్స్ వస్తుంది ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కనుక డేర్స్ వస్తుంది అన్నమాట సో హీ డేర్స్ టు లెర్న్ ఎనీథింగ్ అతను ఏదైనా సరే ధైర్యంగా నేర్చుకుంటాడు సీ డేర్స్ టు లెర్న్ ఎనీథింగ్ ఆమె ధైర్యంగా ఏదైనా సరే నేర్చుకుంటుంది ఈ డేర్స్ టు లెర్న్ ఎనీథింగ్ అది ఏదైనా సరే ధైర్యంగా నేర్చుకుంటుంది సో ఈ విధంగా మనం లెర్న్ అనేది కంప్లీట్ చేస్తాం అదేవిధంగా క్వశ్చన్ అనేవి కూడా ఫామ్ చేయొచ్చు లుక్ చూడటం చూచుట ఐ డేర్ టు లుక్ ఎనీబడి నేను ఎవరినైనా సరే ధైర్యంగా చూడగలను
వీ డే టు లుక్ ఎనీబడి నేను మనం ఎవరినైనా సరే ధైర్యంగా చూడగలము చూస్తాము యూ డే టు లుక్ ఎనీబడి నువ్వు ఎవరినైనా సరే ధైర్యంగా చూస్తావు దే డే టు లుక్ ఎనీబడి వారు ఎవరినైనా సరే ధైర్యంగా చూస్తారు హీ డేస్ టు లుక్ ఎనీబడి అతను ఎవరినైనా సరే ధైర్యంగా చూస్తాడు హీ డేస్ టు లుక్ ఎనీబడి సీ డేస్ టు లుక్ ఎనీబడి ఆమె ఎవరినైనా సరే ధైర్యంగా చూస్తుంది ఇట్ డేస్ టు లుక్ ఎనీబడి అది ఎవరినైనా సరే ధైర్యంగా చూస్తుంది సో ఈ విధంగా మనం లుక్ అనేది చెప్పవచ్చు నెక్స్ట్ లాంచ్ అంటే ప్రారంభించుట ఓపెన్ చేయటం అన్నమాట ఐ డే టు లాంచ్ ఎనీ న్యూ బిల్డింగ్ ఎనీ న్యూ ప్రాజెక్ట్ నేను ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా సరే ధైర్యంగా ప్రారంభిస్తాను వీ డే టు లాంచ్ ఎనీ ప్రాజెక్ట్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ని మేము ధైర్యంగా ప్రారంభిస్తాము యూ డే టు లాంచ్ ఎ న్యూ ప్రాజెక్ట్ నువ్వు ఏ ప్రాజెక్ట్ అయినా సరే నువ్వు కొత్త ప్రాజెక్ట్ని ధైర్యంగా ప్రారంభిస్తావు దే డే టు లాంచ్ ఎనీ ప్రాజెక్ట్ వారు ధైర్యంగా ఏ ప్రాజెక్ట్ని అయినా సరే ప్రారంభిస్తారు హీ డేస్ టు లాంచ్ ఎ న్యూ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ని అతను ధైర్యంగా ప్రారంభిస్తాడు సీ డేస్ టు లాంచ్ ఎ న్యూ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ని ఆమె ధైర్యంగా ప్రారంభిస్తుంది ఇట్ డేస్ టు లాంచ్ ఎ న్యూ ప్రాజెక్ట్ అది కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభిస్తుంది ఇది అది కానీ ఇది కానీ నెక్స్ట్ లాఫ్ ఐ డే టు లాఫ్ ఎనీవే ఎక్కడైనా సరే ధైర్యంగా నవ్వుతాను వీ డే టు లాఫ్ ఎనీ ఇన్ ఎనీవేర్ ఎక్కడైనా సరే మనం ధైర్యంగా నవ్వగలము నవ్వుతాము యూ డే టు లాఫ్ ఎనీవేర్ నువ్వు ఎక్కడైనా సరే ధైర్యంగా నవ్వుతావు దే డే టు లాఫ్ ఎనీబడి ఎనీవేర్ వారు ఎక్కడైనా సరే ధైర్యంగా నవ్వుతారు హీ డేస్ టు లాఫ్ ఎనీబడి ఎనీవేర్ అతను ఎక్కడైనా సరే ధైర్యంగా నవ్వుతాడు సీ డేస్ టు లాఫ్ ఎనీవేర్ ఆమె ఎక్కడైనా సరే ధైర్యంగా నవ్వుతుంది ఇట్ డేస్ టు లాఫ్ ఎనీవేర్ అది ఎక్కడైనా సరే ధైర్యంగా నవ్వుతుంది నెక్స్ట్ లివ్ ఐ డే టు లివ్ హ్యాపీలీ నేను సంతోషంగా నేను ధైర్యంగా సంతోషంగా జీవిస్తాను వీ డే టు లివ్ హ్యాపీలీ మనం ధైర్యంగా సంతోషంగా జీవిస్తాము యూ డే టు లివ్ హ్యాపీలీ నువ్వు ధైర్యంగా సంతోషంగా జీవిస్తావు దే డే టు లివ్ హ్యాపీలీ వారు ధైర్యంగా సంతోషంగా జీవిస్తారు హీ డేస్ టు లివ్ హ్యాపీలీ అతను ధైర్యంగా సంతోషంగా జీవిస్తాడు సీ డేస్ టు లివ్ హ్యాపీలీ ఆమె ధైర్యంగా సంతోషంగా జీవిస్తుంది లీడ్ అంటే నడుపుట ఐ డే టు లీడ్ న్యూ కంపెనీ నేను కొత్త కంపెనీను ధైర్యంగా నడుపుతాను వీ డే టు లీడ్ న్యూ కంపెనీ మేము కొత్త కంపెనీని ధైర్యంగా నడుపుతాము యూ డే టు లీడ్ న్యూ కంపెనీ నువ్వు ధైర్యంగా కొత్త కంపెనీని నడుపుతావు దే డే టు లీడ్ న్యూ కంపెనీ వారు ధైర్యంగా కొత్త కంపెనీని నడుపుతారు హీ డేస్ టు లీడ్ న్యూ కంపెనీని అతను ధైర్యంగా నడుపుతాడు సీ డేస్ టు లీడ్ న్యూ కంపెనీ ఆమె ధైర్యంగా కొత్త కంపెనీని నడుపుతుంది నెక్స్ట్ మీట్ అంటే కలుచుట కలవడం ఐ డే టు మీట్ ఎనీబడి నేను ఎవరినైనా సరే ధైర్యంగా కలుస్తాను వీ డే టు మీట్ ఎనీబడి మనము ఎవరినైనా సరే ధైర్యంగా కలుస్తాము లేదంటే మీ పెట్టండి వీ డే టు మీట్ యూ పెట్టండి లేదంటే వీ డే టు మీట్ యూ మేము ధైర్యంగా నిన్ను కలుస్తాము అంటే వాడు రౌడీ గుండవచ్చు అయినా సరే వీ డే టు మీట్ యూ అంటే మేము ధైర్యంగా నిన్ను కలుస్తాము యూ డే టు మీట్ మీ నువ్వు ధైర్యంగా నన్ను కలుస్తావు దే డే టు మీట్ ప్రభాస్ వారు ధైర్యంగా ప్రభాస్ని కలుస్తారు హీ డేస్ టు మీట్ హర్ అతను ఆమెను ధైర్యంగా కలుస్తాడు సీ డేస్ టు మీట్ హిమ్ ఆమె అతన్ని ధైర్యంగా కలుస్తుంది మేక్ అంటే తయారు చేయడం ఐ డే టు మేక్ న్యూ థింగ్స్ నేను కొత్త విషయాలు ధైర్యంగా తయారు చేస్తాను వీ డే టు మేక్ న్యూ థింగ్స్ మేము కొత్త విషయాలు ధైర్యంగా తయారు చేస్తాము
యూ డే టు మేక్ న్యూ థింగ్స్ నువ్వు కొత్త విషయాలు ధైర్యంగా తయారు చేస్తావు దే డే టు మీట్ న్యూ థింగ్స్ వారు కొత్త విషయాలు ధైర్యంగా తయారు చేస్తారు హీ డేస్ టు మేక్ న్యూ ప్రాజెక్ట్ అతను కొత్త ప్రాజెక్టులు ధైర్యంగా తయారు చేస్తాడు సీ డేస్ టు మేక్ న్యూ ఫుడ్ ఆమె కొత్త వంటను ధైర్యంగా వండుతుంది కానీ వాళ్ళు ఆయనే తినడానికి భయపడతాడు సో ఈ విధంగా మనం మేక్ చెప్పొచ్చుమాట నెక్స్ట్ ఓపెన్ ఐ డే టు ఓపెన్ మై న్యూ బుక్ నేను నా బుక్ని కొత్త బుక్ని ధైర్యంగా ఓపెన్ చేస్తాను వీ డే టు ఓపెన్ న్యూ ప్రాజెక్ట్స్ మనం కొత్త ప్రాజెక్ట్స్ని ధైర్యంగా ఓపెన్ చేస్తాము యూ డే టు ఓపెన్ యువర్ ఓల్డ్ బుక్ సో నీ యొక్క పాత బుక్ను నువ్వు ధైర్యంగా ఓపెన్ చేస్తావు దే డే టు ఓపెన్ దేర్ సీక్రెట్ నెంబర్స్ వారి యొక్క సీక్రెట్ నెంబర్స్ని వాళ్ళు ధైర్యంగా ఓపెన్ చేస్తారు హీ డేస్ టు ఓపెన్ ఇస్ డైరీ అతని యొక్క డైరీని సారీ అతను కాకుండా ఆమెను పెడతాం హీ డేస్ టు ఓపెన్ హర్ డైరీ ఆమె డైరీను అతను ధైర్యంగా ఓపెన్ చేస్తాడు అంత ధైర్యం ఉంది కనుక అక్కడ అంత బాగా చెప్తున్నమాట సీ డేస్ టు ఓపెన్ ఈజ్ నోట్బుక్ అతని నోట్బుక్ను ఆమె ధైర్యంగా ఓపెన్ చేస్తుంది నెక్స్ట్ ఆర్గనైజ్ అంటే ఆర్గనైజ్ చేయడమాట నిర్వహించడం ఐ డే టు ఆర్గనైజ్ దిస్ మీటింగ్ ఈ మీటింగ్ను నేను ధైర్యంగా నిర్వహిస్తాను వీ డే టు ఆర్గనైజ్ దిస్ మీటింగ్ ఈ మీటింగ్ను మనం ధైర్యంగా నిర్వహిస్తాము యూ డే టు ఆర్గనైజ్ దట్ మీటింగ్ ఆ మీటింగ్ని నువ్వు ధైర్యంగా ఆర్గనైజ్ చేస్తావు నిర్వహిస్తావు డే టు ఆర్గనైజ్ దిస్ సెమినార్ ఈ సెమినార్ను వారు ధైర్యంగా నిర్వహిస్తారు హీ డేస్ టు ఆర్గనైజ్ దట్ సెమినార్ ఆ సెమినార్ను అతను ధైర్యంగా నిర్వహిస్తాడు సీ డేస్ టు ఆర్గనైజ్ దట్ సెమినార్ ఆ సెమినార్ను ఆమె ధైర్యంగా నిర్వహిస్తుంది ఇట్ డేస్ టు ఆర్గనైజ్ దట్ సెమినార్ ఆ సెమినార్ను ఇది ధైర్యంగా నిర్వహిస్తుంది సో ఈ విధంగా మనం డే టు గురించి చెప్పుకున్నాం అదేవిధంగా ఏంటంటే ఈరోజు నుండి కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట ఏంటంటే రోజు మీరు 20 బిట్స్ రాస్తున్నాయి కనుక ఈరోజు ఈరోజు నుండి 10 బిట్స్ ఉంటాయి మీకు 10 బిట్స్తో పాటుగా మీకు అడిషనల్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే నేర్చుకోవడమే కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సో ఈరోజు నేను మీకు మంచి బ్యూటిఫుల్ హోంవర్క్ అయితే ఇస్తున్నాను ప్రాక్టీస్ అనేది చెయ్యండి ఖచ్చితంగా ఎందుకంటే ఐ ప్రాక్టీస్డ్ ఏ లాట్ అండ్ ఐ మేడ్ సో మెనీ స్టూడెంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ సో యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్ ఫర్ మీ సో ప్లీజ్ డూ వాట్ ఐఎమ్ గివింగ్ ప్రాక్టీస్ అది మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు సో ఏంటి సార్ ప్రాక్టీస్ అంటే ఈరోజు మీకు డేస్ 2 గురించి 10 బిట్స్ ఉంటాయి దాంతోపాటు అదనంగా మీరు ఏం చేయాలంటే డే 2 కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను డే 2 అంటే డూ ఆర్ డస్ అది మాత్రం ఉపయోగించి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రం ఉపయోగించి మీరు ఒక పారాగ్రాఫ్ రాయాలి నేను టాపిక్ ఇస్తాను అంటే టాపిక్ ఏంటంటే ఓకే వన్ డే విత్ ప్రభాస్ ప్రభాస్ మీ ఇంటికి వస్తే ఒకరోజు నీతో స్పెండ్ చేస్తే నువ్వేమేమి చేస్తావు అదంతా కూడా ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి సో ఇది టాపిక్ అన్నమాట ఎవరైతే చాలా బాగా రాస్తారో మీరు అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్ కింద ఉంది కదా దాంట్లో పోస్ట్ చేయండి సో ఎవరైతే బాగా రాస్తారో ఆ టాప్ 100 మెంబర్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరైతే టాప్ 100 ఉంటారో వాళ్ళమాట సో ఇది ఓన్లీ 100 మెంబర్స్కి మాత్రమే ప్రతిరోజు 100 మెంబర్స్కి మాత్రమే ఇస్తాను సో 30 అయితే 30 40 అయితే 40 ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మటుకు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళుగా మటుకు గ్యారంటీగా స్పోకెన్ ఇంగ్లీష్ వితిన్ 21 డేస్ అనేది గ్యారంటీగా వస్తుంది ఎందుకంటే ఏ పని అయినా సరే మనం 21 రోజులు చేస్తే అది మనకు అలవాటుగా మారుతుంది ఎప్పుడైతే అది అలవాటుగా మారిందో ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్ అనేది మాట్లాడతామన్నమాట సో వన్ డే విత్ ప్రభాస్ ఒకవేళ కనుక మీతో ఒకరోజు స్పెండ్ చేసినట్లయితే ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ప్రభాస్తో ఏమేమి చేస్తారు ఎక్కడెక్కడికి వెళ్తారు ఇవంతా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయండి డే 2 అయితే మరి డే 2 అప్పుడే వచ్చు కదా అంటే మీరు ఇంకా నేర్చుకుంటున్నారు సో యూఆర్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్ ఇప్పుడు మీరు 11 డేస్ కంప్లీట్ చేశారంటే యూఆర్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ లైఫ్
ఇన్ యువర్ లైఫ్ ఎందుకంటే ఈ లైఫ్ ఈ జీవితంలో మీకు చాలా చాలా 11 డేస్ అనేది ఇంపార్టెంట్ కనుక ఈ 11 డేస్ మీరు నేర్చుకున్నారు కనుక ఖచ్చితంగా మీరు రాయగలరు వన్ డే విత్ ప్రభాస్. సో నేను కొన్ని హింట్స్ ఇస్తాను, కావాలంటే దాన్ని యూజ్ చేసుకుని మీరు ఇంకా డెవలప్ చేసుకుని రాయండి కావాలంటే. సో ప్రభాస్ మా ఇంటికి ఈరోజు మార్నింగ్ వచ్చారు. సో నేను డోర్ ఓపెన్ చేస్తే నేను అవాక్ అయ్యాను. ఆ ప్రభాస్ నువ్వేనా, అబ్బాబా సూపర్, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఏంటి ఇలా వచ్చావంటే ప్రభాస్ ఏంచి ఇలా చెప్పాడు, నేను ఈరోజు నీతో ఉంటాను ఎందుకంటే సో నువ్వు ఈ లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యావు, ఏదో మీ యొక్క క్రియేటివిటీ ఉపయోగించి ఓకేనా. సో అయితే ఎక్కడ నాకు వైజాగ్ ఎక్కడ తీసుకెళ్తావు, నేను వైజాగ్ కనుక వైజాగ్ ఎక్కడ తీసుకెళ్తావు, మీరు కాకినాడ ఎక్కడ తీసుకెళ్తావు, హైదరాబాద్ అనుకున్నా హైదరాబాద్లో ఎక్కడ తీసుకెళ్తావు అని అడిగితే సో నేను పలానా పలానా తీసుకెళ్తాను, అవన్నీ మొత్తం అంతా కూడా క్రోడీకరించి సో ఒక పేజీ మీరు మటుకు తయారు చేయండి. సో సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయండి. సో టాపిక్ అయితే వచ్చింది కనుక ఆ టాపిక్ మీద సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయండి. సో ఇలాగ నేను ప్రతిరోజు ఇప్పుడు ఏంటంటే ఆ టెస్ట్ సంబంధించి ఓన్లీ 10 సెంటెన్స్ ఇస్తాను, ఈ టాపిక్ అనేది ఒకటి ఇస్తాను. సో సెంటెన్సెస్ అండ్ టాపిక్ అని మీరు ఖచ్చితంగా చేసినట్లయితే యూఆర్ ద నెంబర్ వన్ పర్సన్ ఇన్ ద ఇంగ్లీష్ టు స్పీక్ ఇన్ దిస్ వరల్డ్. సో ఈ ప్రపంచంలో మీరు ఇంగ్లీష్ మాట్లాడడంలో ఒక నెంబర్ వన్ పర్సన్ అయితే అవుతారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది స్పోకెన్ ఇంగ్లీష్లోని భాగంగా మనం 10 రోజులు అయితే కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. చాలామంది మంచి రెస్పాన్స్ అయితే వస్తున్నాయి, చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలామంది బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈరోజు నుండి ప్రాక్టీస్ అనేది కొంచెం ఎక్కువ చేస్తున్నాను, అంటే కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఇస్తున్నాను ఎందుకంటే మనం ఎంతైతే నేర్చుకున్నామో దాన్ని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకు వస్తుంది. అందుకని ఏంటంటే ఈరోజు నుండి మీకు ప్రశ్నలు అనేవి 10 మాత్రమే ఇవ్వబడతాయి. సో 10 క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ గివింగ్. సో కనుక మీరు ఏంటంటే 10 ప్రశ్నలతో పాటు రోజుకు ఒక టాపిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్ని మీరు ఇప్పటివరకు ఏదైతే నేర్చుకున్నారో ఆ సెంటెన్స్లోనే రాయొచ్చు, హ్యాపీగా రాయొచ్చు. కనుక దానిలో భాగంగా ఈరోజు మీకు డే 11 టాపిక్ ఏంటంటే మనకి ఒక మీకు నచ్చిన హీరో, అంటే నేను ప్రభాస్ ఇచ్చాను. సో ప్రభాస్ అనే కాదు, ఎవరైనా పర్లేదు, మీకు నచ్చిన హీరో మీ ఇంటికి వస్తే ఒకరోజు మీతో స్పెండ్ చేస్తే మీరు ఎక్కడెక్కడ తీసుకెళ్తారు, మీరు ఏం చేస్తారు మీ యొక్క నచ్చిన హీరోతో లేదంటే మీకు నచ్చిన హీరోయిన్తో అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. నేనైతే ప్రభాస్ ఇచ్చాను, ప్రభాస్ అనే కాదు మీకు నచ్చిన హీరో ఎవరైనా రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చిన హీరో మహేష్ బాబు, ఒకవేళ మహేష్ బాబు నా దగ్గరికి వస్తే ఒకరోజు నాతో స్పెండ్ చేస్తే నేనేం చేస్తాను అనేది జస్ట్ మీకు ఒక 3 లైన్స్ నేను రాస్తాను. అదేవిధంగా మీరు ఒక పేజ్ రాయాలి ఖచ్చితంగా, అది తప్పైనా ఒప్పైనా పర్లేదు రాయండి, రాసి నాకు పంపించండి. సో ఏంటంటే ఈరోజు నుండి ఎవరైతే ఆ టాపిక్స్ అనేవి బాగా రాస్తారో ఫస్ట్ 3 ర్యాంకర్స్కి సో ఇక్కడ నేను స్పెషల్గా చూపిస్తాను నా యొక్క వీడియోస్లో. మిగతా వాళ్ళకి యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్ నెక్స్ట్ స్క్రోలింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు నుండి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఆన్సర్స్ రాస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఫస్ట్ వీడియో నుండి ఇప్పటివరకు చూడలేదో, ఎవరైతే కొత్తగా ఈరోజు నుండి చూస్తున్నారో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాను. వాళ్ళు కనుక ఆన్సర్స్ రాసి పెట్టినట్లయితే వాళ్ళకి స్క్రోలింగ్ అయితే అవ్వదు, ఎందుకంటే వీడియో కనుక కంప్లీట్ అయిపోయింది కనుక. కింద డిస్క్రిప్షన్లో మనకు 100 వరకు ఛాన్స్ ఉంది, టాప్ 100 వరకు ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు డే 1 డే 2 అలా నాకు పెట్టేసి కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, ఆ వాట్సాప్ లింక్ ద్వారా నాకు పంపించినట్లయితే ఖచ్చితంగా మీకు మీ యొక్క పేరు అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారైనా సరే మీ పేరు టాప్ 100లో వచ్చే విధంగా చూసుకోండి. సో తరించండి, మురిసిపోండి. కనుక టాప్ 100లో వచ్చే విధంగా మీరు మీ యొక్క గోల్ని సెట్ చేసుకోండి. ఇక్కడ టాప్ 100 వస్తే ఇంకెక్కడైనా సరే మీ టాప్ 1000లో కానీ టాప్ 10000లో కానీ రావచ్చు. సో ఈ రోజుల్లో మనకు చాలామంది ఉన్నారు కాంపిటేటర్స్, కనుక మనం టాప్ 1000లోకి వచ్చినా సరే మనం మంచి స్థాయిలో ఉన్నట్టు లేకమాట. సో అయితే ఇప్పుడు డే 11 టాపిక్ ఒక మంచి ఒక హీరో మన ఇంటికి వచ్చి మనతో స్పెండ్ చేసినట్లయితే మనం ఏం చేయాలి అనేది ఈరోజు టాపిక్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అలా విధంగా రోజుకు ఒక టాపిక్ ఉంటుంది. ఒక మీకు నచ్చిన మూవీ కానీ లేకుండా ఒక స్టోరీ, మీరు చిన్నప్పుడు విన్న ఒక స్టోరీ రాయడం కానీ లేదంటే మీకు డబ్బులు ఆ లాటరీలో వస్తే ఆ డబ్బులు మీరు ఏ విధంగా స్పెండ్ చేస్తారని సిల్లగా రోజుకు ఒక టాపిక్ ఇస్తాను. సో ఆ టాపిక్స్ అనేవి మీరు ఖచ్చితంగా రాయాలి. ఒక పారాగ్రాఫ్ కానీ, కొంచెం చిన్న పారాగ్రాఫ్ కానీ లేదంటే కొంచెం పారాగ్రాఫ్ కానీ ఒక పేజీ రాసినా పర్లేదు, తప్పులున్నా ఒప్పులున్నా రాయండి. సో తప్పులున్న ఒప్పులున్నా రాయండి, ఈరోజు తప్పులే రేపు ఒప్పులు అవుతాయి. సో కనుక ఈరోజు రాంగ్సే రేపు రైట్స్ అవుతాయి గ్యారంటీగా, కనుక రాయండి. సో రాసి మీ యొక్క లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి. అయితే ఇప్పుడు చూద్దాం. సో హీరో ప్రభాస్ లేదంటే హీరో మహేష్ బాబు సో ఇంటికి వచ్చాడు. వస్తే మన ఏంటంటే మనం ఇది ఓన్లీ డూ డస్ మాత్రమే వాడాలన్నాను, అంటే డే 2 వాడమన్నాను. సో డే 2 వాడమన్నాను. ఓకే
వన్ డే అంటే ఒకరోజు ఐ ఓపెన్ మై డోర్ ఒకరోజు నేను నా తలుపు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే సడన్లీ అనుకోకుండా మహేష్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో మీరు అలా రాస్తుంటే వచ్చేస్తానండి. సో ఏంటి, ఒకరోజు నేను డోర్ ఓపెన్ చేస్తే సడన్లీ మహేష్ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా ముందు మహేష్ బాబు ఉన్నారన్నమాట. ఈ సేస్ అతను చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు మహేష్ బాబు, దట్ టుడే ఐ స్పెండ్ విత్ యూ. మహేష్ బాబు అని చెప్తున్నమాట, టుడే ఐ స్పెండ్ విత్ యూ. సో ఈరోజు నేను మీతో స్పెండ్ చేస్తాను అని మహేష్ బాబు చెప్తున్నమాట. అప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, వావ్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, వావ్ నాకు చాలా సంతోషం ఉంది. చూడండి, అంతా కూడా సింపుల్ ప్రెంటెన్స్లో రాయొచ్చండి, చాలా నీట్గా రాయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను లాట్ ఆఫ్ టాపిక్స్ నేను తీసుకున్నాను, అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేశాను. దట్స్ వాట్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి విత్ వెరీ కాన్ఫిడెంట్. సో యూ ఆల్సో డూ లైక్ దట్, డెఫినెట్లీ యూఆర్ ఆల్సో స్పీకింగ్ లైక్ దిస్ మీ. ఓకే, రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో వెల్కమ్ యూ సార్ అంటే వెల్కమ్ చెప్తున్నమాట. వెల్కమ్ సార్. ఆఫ్టర్ దట్ తర్వాత మీ యొక్క క్రియేటివిటీ మీరు ఏటైతే చేశారో, మీ యొక్క మొత్తం క్రియేటివిటీ అంతా యూజ్ చేసి సింపుల్ ప్రెంటెన్స్లో రాయండి. తర్వాత నా యొక్క క్రియేటివిటీ అంటే ఆఫ్టర్ దాట్ సో ఐ వెంట్ సారీ ఇక్కడ మనకి ఏంటంటే సింపుల్ ప్రెంటెన్స్ కనుక ఆఫ్టర్ దాట్ వీ గో. వీ గో హ్యావ్ హోటల్, వీ ఆర్డర్, ఆర్డర్ అంటే ఆర్డర్ ఇస్తాం. We order 2 dosa, 2 coffee, 2 అలా మీరు డెవలప్ చేసుకోవచ్చండి. టిఫిన్ తినేసిన తర్వాత మేము సో క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకుని సో ఇలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ వైజాగ్లో తిరిగాం. వైజాగ్ అయితే వైజాగ్, విజయ్ అయితే విజయవాడ, తిరుపతి అయితే తిరుపతి. అలాగే ఈ సెంటెన్స్ చూసారా, 1, 2, 3, 4, 5 ఏం లేకుండా మనకి 5 సెంటెన్స్ అని వచ్చింది. సో ఈ విధంగా మీరు ఒక పేజీ రాయండి. ఈరోజు మటుకు ఒక పేజీ రాసి నాకు పంపించండి. సో అదేవిధంగా ఇంకొక రోజు ఇంకొక టాపిక్ చూపిస్తాను. అదేవిధంగా ఇంకొక టాపిక్ ఓన్లీ డే 3ని యూజ్ చేయాలి. డే 3 అంటే మనకి డిడ్ అంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిన పనులు మనం వివరించాలన్నమాట. ఏంటంటే టాపిక్ ఇచ్చాను, ఈ COVID-19 సెలవుల కారణంగా మీరు ఏమేమి చేశారు అవన్నీ కూడా పాస్ట్ టెన్స్ కింద వస్తాయన్నమాట, గతం అయిపోయింది కనుక. సో అవన్నీ కూడా ఒక కొన్ని సెంటెన్సెస్ రాయమని చెప్పానమాట. సో మీరు రాస్తారు, లాస్ట్ మంత్ ఐ గాట్ హాలిడేస్, లాస్ట్ మంత్ ఐ గాట్ హాలిడేస్, ఇన్ దిస్ హాలిడేస్
ఐ ల్యాండ్ చూసారా పాస్ట్ టెన్స్ వచ్చింది ఐ ల్యాండ్ సో మెనీ థింగ్స్ ఐ ల్యాండ్ స్పోకెన్ ఇంగ్లీష్ I learned Spanish. I learned cooking. I played with my children. ఇలాగా మీరు ఒక పేజీ లేదంటే ఒక హాఫ్ పేజీ కానీ మనకు రాసి నాకు పంపించండి. ఈ విధంగా మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అని వచ్చేస్తుంది. సో సెంటెన్స్ ఫార్మేషన్ చాలా చాలా ఈజీ అండి. అయితే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తున్నారు చాలామంది. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్స్ చెప్తాను, ఆ స్ట్రక్చర్స్ అలా ఫాలో అండి, మీకు ఎటువంటి మిస్టేక్స్ రావు. సో ఒకసారి చూడండి, సెంటెన్స్ ఫార్మేషన్ చెప్తాను. సో మనం ఎక్కువగా ఐతో ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ నేను ఇవ్వడం కూడా ఐతోనే ఇచ్చాను, కనుక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనుక ఈసారి సీతో ఇస్తాను చూడండి. మనకి పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, దట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్. సో ఏంటి పాజిటివ్ సెంటెన్స్? షీ వర్క్స్ హార్డ్. ఆమె కష్టపడే పనిచేస్తుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ అండి. ఈ వర్క్స్ అంటే చెప్పాను ఆల్రెడీ, ఏం చెప్పాను నేను, డస్ ప్లస్ వర్క్ అనే అర్థం అన్నమాట. డస్ ప్లస్ వర్క్. సో ఇది ఈ వర్క్ అనేది ఏంటి, డస్ ప్లస్ వర్క్. ఇది పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. ఎప్పుడైతే పాజిటివ్ సెంటెన్స్ ఉందో ఈ పాజిటివ్ సెంటెన్స్ని మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ చేయొచ్చు. ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటే ఇంటరాక్టివ్ అంటే ఆస్కింగ్ అన్నమాట, ఆస్కింగ్ క్వశ్చన్స్ చేయొచ్చు అన్నమాట. సో దాన్ని ఏమంటారంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్. సో ఎప్పుడు కూడా పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, ఇది ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ స్ట్రక్చర్ అండి, ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎప్పుడు కూడా పాజిటివ్ సెంటెన్స్ రూపం. మనకి పాజిటివ్ సెంటెన్స్ అనేది ఈ రూపంలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని డస్ అని నేను ముందు తీసుకొస్తే అది మనకి ఇంటరాక్టివ్ సెంటెన్స్ అవుతుంది. డస్ సి డస్ ఇక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ వర్క్ ఉంటుందన్నమాట, వర్క్స్ రాదు. ఓన్లీ సబ్జెక్ట్ తర్వాత మాత్రమే వెర్బ్కి ఎస్ పెట్టాలి. డస్ ఈ వర్క్ హార్డ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్ కనుక. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఏమొస్తుందంటే, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, కంపల్సరీగా V1 వస్తుందండి, ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ. ఇది స్ట్రక్చర్. ఇది మనకు చాలా చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే, డస్ ఈ వర్క్స్ హార్డ్ అని పెడుతున్నారు, ఓకేనా? లేదంటే అసలు ఈ డజ్ని ముందుకు తీసుకురావట్లేదు. డజ్ని ముందు రా తీసుకురాకపోతే అది క్వశ్చన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వేర్స్ ఈ వర్క్స్ హార్డ్ అని వస్తుంది. చాలామంది వేర్స్ ఈ వర్క్స్ హార్డ్ ఏంటి, అక్కడ డస్ పెట్టాలి కంపల్సరీగా. వేర్ డస్ ఈ వర్క్ హార్డ్, ఎక్కడ ఆమె పనిచేస్తుంది గట్టిగా, ఎక్కడ ఆమె కష్టపడిగా పనిచేస్తుంది. ఇక్కడ వేర్ డజ్ అని కంపల్సరీ పెట్టాలి. వేర్సీ అని పెట్టే మీకు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వర్డ్స్కి సబ్జెక్ట్కి మధ్యలో కంపల్సరీగా హెల్పింగ్ వర్బ్ అనేది ఉండాలి. అది కూడా ఇస్తాను చూడండి. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే, సో ఈ సీకి వర్క్స్ చూడండి, డస్ వర్క్ ఉంది కదా, ఇక్కడ నాట్ పెట్టమన్నారు. డస్కి వర్క్కి మధ్యలో నాట్ పెట్టాలి. అప్పుడు సి డస్ నాట్ వర్క్ హార్డ్, ఫుల్ స్టాప్. ఆమె గట్టిగా పనిచేయదు, ఆమె కష్టపడి పనిచేయదు. ఇక్కడేంటి మనకి వెర్బు, సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, నాట్ మెయిన్ వెర్బు, ఆబ్జెక్టు, ఫుల్ స్టాప్. ఇది మటుకు స్ట్రక్చర్ అండి, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా మనకి
హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ రావాలి. నాట్ ముందు ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయినా, సింపుల్ పాస్ట్ అయినా, సింపుల్ ఫ్యూచర్ అయినా సరే, దేంట్లోనైనా సరే కంపల్సరీగా సబ్జెక్ట్ అది హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, తర్వాత మనకి నాట్ వస్తుంది, తర్వాత వీవన్ వస్తుంది. సో అది మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెగటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఏం లేదండి. సో ఈ డజన్ ముందుకు వస్తే, ఈ డజ్ నాట్ అని ముందుకు వస్తే అయిపోయింది మనకి. డజన్సి వర్క్ హార్డ్, డజన్సీ వర్క్ హార్డ్ కంపల్సరీగా క్వశ్చన్ మార్క్ రావాలి, ఎందుకంటే నెగిటివ్ ఇంటరాక్ట్ కనుక. ఇప్పుడు ఏంటి మనకి, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్, సో ఇవి వస్తాయండి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది రావాలి. సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడైనా మీరు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ పెట్టచ్చు, ఇక్కడైనా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ పెట్టచ్చు. ఇక్కడ మీరు నెగిటివ్లో అడగాలనుకుంటే ఎక్కడ పెట్టాలి, పాజిటివ్లో అడగాలంటే ఇక్కడ పెట్టాలి. ఇది మనకు కంపల్సరీ అండి. చూడండి, ఎక్కడ ఆమె పని చేస్తుంది గట్టిగా, వేర్ డస్ సీ వర్క్ హార్డ్, కంపల్సరీ క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఏమైంది, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయింది, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇంతేనండి, ఈ 5 స్ట్రక్చర్స్ వస్తే మీరు ఇంగ్లీష్లోని ఎంతైనా రాయగలరు, ఎంతైనా మాట్లాడగలరు. ఈ 5 తప్పించి ఇంకేమి లేవు. ఇక్కడ ఏంటంటే మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏమైనా పెట్టచ్చు, హౌ పెట్టచ్చు, వెన్ పెట్టచ్చు, హూ పెట్టచ్చు. అదేవిధంగా ఇక్కడ డజన్ ముందు కూడా హౌ పెట్టచ్చు, వెన్ పెట్టచ్చు, హూ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు మేడం. సో ఈ విధంగా మీరు ఎవరైతే రాస్తారో ఖచ్చితంగా వారికి ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది, వారు ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడతారు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ దట్ పాజిటివ్ సెంటెన్స్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అది ఏంటి మనకి ఇంటరాక్టివ్ సెంటెన్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఓ దట్ ఈస్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ నెగిటివ్ సెంటెన్స్. అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చి నాట్ కూడా ముందుకు వచ్చి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ వస్తే అదేంటి నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. అదేవిధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత హెల్పింగ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటే అది మనకేంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అవుతాయన్నమాట. సో ఈ స్ట్రక్చర్ ఫాలో అండి. ఎక్కడ నుండి ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే ఐ డోంట్ గివ్ ర్యాంక్. సో ఎవరైనా సరే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ విన్న తర్వాత కూడా ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే మనకు 80% కూడా ర్యాంక్ అనేది ఇవ్వడం జరగదు. కనుక మీరు మనకు ర్యాంక్స్ తెచ్చుకోండి, మంచిగా మాట్లాడండి. నెక్స్ట్ ఇంకొక సదావకాశం ఏడిస్తున్నానంటే, వీ కెన్ టాక్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్. మీరు నాతో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు డైరెక్ట్గా. అది అందరికీ కాదు, కొంతమందికే. ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు నాతో మాట్లాడవచ్చు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు ఇచ్చి, సో ఐఎమ్ ఇంట్రెస్టింగ్ సార్ టు స్పీక్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్ అని నాకు మెసేజ్ పెట్టండి. ఓన్లీ 3 ర్యాంక్సే ఐ విల్ చెక్. సో నేను చెక్ చేస్తాను, ఎవరైతే 3 ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రమే నేను అవకాశం ఇస్తున్నాను. ఈ 21 రోజుల్లో ఎవరికి 1st, 2nd, 3rd ర్యాంక్స్ వచ్చినా సరే వాళ్ళు ఎవరైనా సరే నాతో మాట్లాడవచ్చు. సో ఐ విల్ స్పెండ్ 2 మినిట్స్ డైలీ. సో 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ అంటే 6 మినిట్స్. సో డైలీ ఐఎమ్ స్పెండింగ్ 6 మినిట్స్ ఫర్ దామ్. సో ఎందుకంటే నేను చాలా ఎడిటింగ్ వర్క్ అయితే ఉందండి. ఇంకా నేను బేసిక్స్ మ్యాథ్స్ అనేది త్వరలో చేయబోతున్నాను. స్పీడ్ మ్యాథ్స్, బేసిక్స్ మ్యాథ్స్, నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్, నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాను కదా, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది దీని తర్వాత. సో దీని తర్వాత మనకి గ్రామర్ ఉంటుంది, గ్రామర్ తర్వాత అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేస్తున్నాయి కనుక గ్రామర్ని ముందు తీసుకొచ్చాను, అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ని తర్వాత తీసుకొచ్చాను. ఏదైనా సరే మీకు నెక్స్ట్ 21 తేదీ నుండి మీకు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది. కనుక మీరు మటుకు ఈ 1st లెవెల్ అనేది బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. అప్పుడు మనం 2 సెంటెన్స్ 3 సెంటెన్స్ ఆగకుండా, తొనకుండా, వెనక్కుండా అన్నీ కూడా మనం మాట్లాడగలము. సో చూడండి, మనకి 2 మినిట్స్ అయితే ఇస్తున్నాను 3 ర్యాంకర్స్కి. ఎవరైతే day 1 నుండి day 21 వరకు ఎవరైతే నాకు 21, 22, 23 ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళ మటుకు నాకు మెసేజ్ చేయండి. సో ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ సార్ 2 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్, ఐ వాంట్ టు ప్రాక్టీస్ విత్ యూ సార్. సో ఫోన్లో మీరు మాట్లాడవచ్చు, ఓన్లీ 2 మినిట్స్ అయితే అవకాశం ఇస్తున్నాను. సో మీరు కనుక 1st, 2nd, 3rd ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే మీకు అవకాశం ఉంది. కనుక ఎవరైతే నాతో మాట్లాడగలరో వాళ్ళు 1st, 2nd, 3rd ర్యాంక్స్ అయితే తెచ్చుకోండి. ఈరోజు మటుకు కరెక్షన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎందుకంటే మొత్తం అంతకు స్ట్రక్చర్స్ అన్ని కూడా నీట్గా వివరించడం జరిగింది. కనుక టాపిక్స్ రాయండి, అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్లు చేయండి. సో నా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి.
అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ ఆల్ వీడియోస్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.